ఈరోజు ప్రియాంక రెడ్డి విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళ పేరెంట్స్ వచ్చిన వెంటనే రెస్పాండ్ అయ్యిండుంటే అట్లీస్ట్ ఆ అమ్మాయి బ్రతికుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇమ్మీడియట్గానే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. బట్ ఆ కంప్లైంట్ తీసుకోవడంలో అంటే ఈ స్టేషన్ కాదు ఆ స్టేషన్ కాదు అని చెప్పి స్టేషన్స్ దాని కింద ఆ జ్యూరిస్డిక్షన్కి వస్తుంది అని చెప్పి తిప్పడం అనేది బాగాలేదు. ఇప్పుడైనా అంటే 0 FIR మనకు ఉంది, అట్లీస్ట్ మహిళల విషయంలో అయినా ఈ 0 FIR తీసుకురండి. మిస్సింగ్ కేసు వస్తే ఏ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయి ఉంటుంది లేదంటే ఇంకోటి ఏదో ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఇట్లాంటి మాటల నుంచి మాట్లాడడం పోలీసులకి భాగ్యం కాదు. ముఖ్యంగా ఈ మిస్సింగ్ కేసు వస్తే మహిళల విషయంలో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అన్ని పెట్రోలింగ్ వ్యాన్స్కి జీప్స్కి కానీ వీళ్ళు మెసేజ్ పంపించిండుంటే, ఎందుకంటే అక్కడ హైవే అయినా కానీ అక్కడ బాగానే తిరుగుతూ ఉంటారు పెట్రోలింగ్కి. సో వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళుంటే ఆ సౌండ్ విని వీళ్ళు భయపడి వెళ్ళిపోవడము ఇలాంటివి ఏమైనా జరిగి ఉండేవి, అమ్మాయి అట్లీస్ట్ ప్రాణాలతో బయటపడేది. ఇటువంటి అంటే ఇమీడియట్ రెస్పాండ్ కాకుండా అదై ఉండొచ్చు ఇదై ఉండొచ్చు అని స్టేషన్లో కూర్చుని వాళ్ళు అసెస్ చేసుకుంటూ ఉండడం అనేది బాగలేదు. సో ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని కోల్పోయారు, అంటే బాగా చదువుకొని మూగజీవాలకి ఒక డాక్టర్గా పనిచేస్తూ మూగజీవాలకి సేవ చేసుకుంటూ ఉన్న ఆమెని అన్యాయంగా చంపేశారు. దీనిలో అంటే వీళ్ళు ఎవరైతే మృగాల్లాగా ప్రవర్తించి చంపారో వాళ్ళు ఎంత తప్పు ఉందో ఈ స్టేషన్లో వీళ్ళు రెస్పాండ్ ఇమీడియట్గా రెస్పాండ్ కాకపోవడం అనేది కూడా ఈక్వల్లీ పెద్ద తప్పే. అప్పుడు ఆ రోజు రెస్పాండ్ అయ్యిందంటే డెఫినెట్గా అమ్మాయి బతుకుండేదని నాకు ఎందుకు అనిపిస్తుంది. అండ్ అమ్మాయి 100కి ప్రియాంక రెడ్డి 100కి ఫోన్ చేసి ఉండొచ్చు లేదంటే టోల్కి వెళ్ళి ఉండొచ్చు టోల్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు ఇవన్నీ చెప్తా ఉన్నారు. బట్ ఆ అమ్మాయికి అసలు వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని అదే పనిగా కాపు కాసిన వాళ్ళని అమ్మాయి తప్పించుకుని వెళ్ళడం ఏ రకంగా చేస్తున్నా కానీ జరుగుండేది కాదు. ఎందుకంటే వాళ్ళు ప్లాన్డ్గా ఉన్నారు, అది కాక అక్కడ జనాలు లేకపోవడం వల్ల వాళ్ళు ముందే ఎలా చేయాలనేది వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి అమ్మాయి ఈజీగా దొరికిపోయింది వాళ్ళకి. సో తన వరకు తను అనుమానించింది సస్పెక్ట్ చేసింది కానీ ఎలా బయటపడాలనేది తెలుసుకోలేకపోయింది. సో అందరూ అంటే పేరెంట్స్ కూడా ఆడపిల్ల ఎలా ఉండాలి బయట ఎలా ప్రవర్తించాలని ఎంత నేర్పిస్తారో ఈక్వల్లీ మగపిల్లాడికి కూడా బయటకు వెళ్ళినప్పుడు మహిళలతో ఎలా ప్రవర్తించాలి ఎలా చూడాలి మహిళల్ని అనేది పేరెంట్స్ నేర్పించాలి. అలాగే మగపిల్లాడు కదా బయటకు వెళ్తే ఏమైంది అని వదిలేయడం కాదు, బయటకు వెళ్ళిన తర్వాత మగపిల్లాడైనా కానీ ఎలాంటి సావాసాలు చేస్తున్నాడు ఏ అలవాట్లు నేర్చుకుంటున్నాడు అనేది తప్పకుండా తెలుసుకోవాలి పేరెంట్స్. ఈరోజు ఈ యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎర్లీ 20స్లో మిడ్ 20స్లో ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ఈ 4 మెంబర్స్ కూడా అందరూ ఎక్కువ మంది 3 మెంబర్స్ ఎర్లీ 20స్లో ఉన్నారు, ఒక అతను మాత్రం మిడ్ 20స్లో ఉన్నాడు. సో ఈ ఏజ్కే వీళ్ళు ఇటువంటి అఘాయిత్యాన్ని చేయడం కానీ పెట్రోల్ బస్ తగలబెట్టడం కానీ ఇంత ప్లాన్ చేశారంటే ఈ ఏజ్కే అంటే వాళ్ళు ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నారనేది మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రియాంక రెడ్డి కేసు ఫ్యూ మంత్స్ బ్యాక్ 9 మంత్స్ చైల్డ్ మీద చేశారు. సో 9 మంత్స్ చైల్డ్ అనేది అసలు ఊహిస్తేనే మనకి ఎట్లా ఉంది అంటే ఇదే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తుంటే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏమైతే 100కి ఫోన్ చేస్తే సేవ్ అయ్యేది, మరి 9 మంత్స్ చైల్డ్ మీద ఎలా జరిగింది? సో దీనికి అంతటికీ ముఖ్య కారణం ఏంటంటే మద్యం. మన దేశంలో యంగ్స్టర్స్ అందరూ ఎక్కువ మంది ఇలా బానిస అవుతూ ఉన్నారు వ్యసనాలకి, దానికి ముఖ్య కారణం మద్యం సేవించిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు విచక్షణ అనేది కోల్పోతూ ఉన్నారు. దయచేసి మద్యపాన నిషేధం జరిగితేనే అట్లీస్ట్ 50% ఆఫ్ ద కేసెస్ అన్నా తగ్గుతాయని. ఎందుకంటే ఆ 9 మంత్స్ చైల్డ్ని ఎవరైతే చేశారో అతని విషయంలో ఆగాయత్యం చేసిన అతను కానీ ఈరోజు చేసి ఈ 4 కానీ అందరూ కూడా మద్యానికి బానిసైన వాళ్ళే. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మద్యానికి బానిసైన వాళ్ళే కాబట్టి దయచేసి వేడుకుంటా ఉన్నాను, ఈ మద్యం అనేది మనకి ఒక ఆదాయ వనరులుగా చూడకుండా దయచేసి దీన్ని బ్యాన్ చేయండి.
మహిళల్ని కాపాడడానికి ముఖ్యంగా ఈ మద్యం బ్యాన్ చేస్తే, మద్యం నిషేధిస్తేనే జరుగుతుంది. దీంతోపాటు పోలీస్ కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఆ స్టేషన్కి ఈ స్టేషన్ తిప్పకుండా ఇప్పుడు అట్లీస్ట్ ప్రియాంక రెడ్డి కేసు నుంచైనా మహిళ మిస్సింగ్ అని వస్తే ఇమ్మీడియట్గా 0 ఎఫ్ఐఆర్ కింద తీసుకోండి, స్టేషన్లు తిప్పకండి, ఇమీడియట్గా అందరినీ అలర్ట్ చేసేసేయండి. తప్పకుండా వాళ్ళు తొందరగా, అంటే సంఘటన జరిగిన వెంటనే రెస్పాండ్ అయితే దొరుకుతారు. వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకుంటే అట్లీస్ట్ సేవ్ చేయొచ్చు. సో నిర్లక్ష్యం అందరిలో ఉంది. ఈ పేరెంట్స్ మగపిల్లల్ని మానిటర్ చేయడంలో ఉంది. ఎంత ఆడపిల్లలకి చెప్తారో ఈక్వల్లీ మగపిల్లలకి చెప్పాలి. దీంతోపాటు ఈరోజు శిక్షల విషయంలోకి వస్తే, ఈరోజు శిక్షల విషయంలోకి వస్తే మనం గమనిస్తా ఉన్నాము ఢిల్లీ రేప్ కేసు కానీ, అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని రోజులు జైల్లో పెడతారు, మహా ఉరి శిక్ష వేస్తే తప్ప, అంటే మిగతా శిక్షలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే యావజ్జీవ శిక్ష, అంటే ఎప్పుడో 7 ఇయర్స్కి బయటకు వచ్చేయచ్చు, 10 ఇయర్స్కి బయటకు వచ్చేయచ్చు, ఇలా మైండ్ ప్రిపేర్ చేసుకుని ఉంటా ఉన్నారు. సో శిక్షలు, ఇలాంటి విషయాల్లో శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. మనకి గరుడ పురాణంలో ఉన్నట్టు కుంభీపాకం అని నూనెలో వేయించడము, ఇలాంటివి ఎలాంటి శిక్షలు మనకి చెప్పారో చిన్నప్పుడు, అటువంటి శిక్షలు తీసుకురండి. అటువంటి శిక్షలు విధిస్తే తప్ప, అది కూడా పబ్లిక్గా అందరి ముందు విధిస్తే తప్ప ఇలాంటి వాళ్ళు భయపడరు. దయచేసి నేను కోరుకుంటున్నాను, అట్లీస్ట్ మహిళల విషయంలో ఎన్ని బిల్స్ వచ్చినా ఎన్ని వచ్చినా కానీ ఇటువంటి శిక్షలు విధిస్తే తప్ప మన దేశంలో మహిళలకి రక్షణ అనేది దొరకదు. దీంతోపాటు మహిళలకు కూడా ఈరోజు ఏవైతే టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారో, ఏదైతే హాకే యాప్ ఇచ్చారో, అవన్నీ కూడా మనం, అంటే మహిళలు ఎలా యూజ్ చేసుకోవాలనేది అన్ని చోట్ల అవగాహన కల్పించాలి. టోల్ ఫ్రీ నెంబర్స్ ప్రతి బస్ స్టాండ్లో అన్ని చోట్ల పెట్టాలి. దీంతోపాటు సిసి కెమెరాస్ కూడా బాగా పెంచాలి. ఎక్కడ బస్ స్టాండ్స్లో కానీ మహిళలు ఎక్కడైతే రద్దీగా, అంటే మహిళలు ఎక్కువ తిరుగుతారు ఆ ప్లేసెస్లో, అన్నిట్లో కూడా కెమెరాస్ పెట్టాలి. తప్పకుండా ఆ కెమెరాస్ ఉంటేనే ఇమీడియట్గా రెస్పాండ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను కోరుకుంటుంది ఏంటంటే, వీలున్నంత వరకు మనం కెమెరాస్, సిసి కెమెరాస్ అనేది పెంచితే తప్ప ఇమీడియట్గా సొల్యూషన్స్ దొరకవు. అంటే ఏదన్నా యాక్ట్ మిస్సింగ్ కేసు అయింది, సో ఇమీడియట్గా మనం సిసి కెమెరాస్ ఫుటేజ్ తీసుకుంటే ఇమీడియట్గా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత ఫాస్ట్ రెస్పాన్స్ అనేది ఉంటే అంత ఫాస్ట్గా మనకి, అంటే అట్లీస్ట్ మనం జీవితాన్ని కోల్పోకుండా కాపాడగలం అనేది అందరికీ తెలుసు. సో మనం వీలున్నంత వరకు దేనికో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము, వీలున్నంత వరకు మనం సిసి కెమెరాస్ మీద పెట్టుకొని మనం అంతా, అంటే ఒక వీలున్నంత వరకు ఇలాంటివి జరగకుండా ఆపడానికి కానీ, ఇలాంటివి జరగకుండా కాపాడడానికి కానీ ఉపయోగపడే విధంగా ఉంటాయి. సో క్రైమ్ని ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేస్తే, ఈ కెమెరాస్ ఉన్నాయి కదా చాలా, అంటే దాన్ని మానిటర్ చేయడం కూడా, ఎక్కడైనా కెమెరా పని చేయట్లేదంటే ఇమ్మీడియట్గా వెళ్ళి రిపేర్ చేయడం, ఇలాంటివి చేసుకుంటే క్రైమ్ని తగ్గించే ఛాన్సెస్, స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ క్రైమ్ చేసిన వాళ్ళని ఇమ్మీడియట్గా పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం తీసుకుని వస్తే మహిళలకి ఎంతో ఎంతో రక్షణ కలుగుతుందని ఆశిస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.